తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ రాచరిక పాలన చేస్తున్నారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విమర్శించారు. జేపీ నడ్డా కాదు, అబద్దాల అడ్డా అని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఆదివాసీ ముఖ్యమంత్రి मैं और मेरे बाद मेरा परिवार, बाकी सब जाओ छुट्टी, कोई काम नहीं. ये परिवारवाद चल रहा है, इसको हमको समझना चाहिए. इन्होंने कहा था कि हम वादा किया था कि हम हर दो घर देंगे और दो कमरों का मकान, टू बेडरूम. आज वो सारे का धरा पड़ा हुआ है. कोई स्कीम नहीं चल रही. भ्रष्टाचार युक्त सरकार, ऊपर से नीचे तक आकंठ भ्रष्टाचार में डूबी हुई ये सरकार है. और मित्रों, जो भारत सरकार के एक तो प्रोजेक्ट को लागू नहीं कर रहे और भारत सरकार से जो पैसा आ रहा है वो जमीन पर नहीं लगा रहे हैं, ये इनकी स्थिति आकर के खड़ी है. इसलिए ऐसी सरकार को हमारे अंग्रेजी में कहा जाता है लॉक स्टॉक एंड बैरल. पूरे लॉक स्टॉक एंड बैरल के साथ इनको चलता करना चाहिए और भारतीय जनता पार्टी की अगली सरकार बने, इसकी हमको काम करना. भारत देश मొత్తం లో ఎక్కడన్నా 50 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు ఇస్తున్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా? చూపెడతావా అని చెప్పి నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డలు, ఆ పెళ్లి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ఒక్కటంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ తప్ప నీ బీజేపీ పాలిత రాష్ట్రం ఒకటన్న ఉందా అని నేను అడుగుతున్నా. ఆడబిడ్డ కాన్పుకుపోతే, సర్కారు దవాఖానలో ప్రసూతి అయితే 12,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మరి ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్తో సహా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలో ఒక్కటంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా? చూపెట్టమని నేను అడుగుతా ఉన్నా. और इनका जो कटोरा है उसमें बीच में छेद है, कमीशन वाला छेद है. ऊपर से डालो तो नीचे कमीशन में चला जाता है. ये है इनकी सरकार. मैं व्यक्तिगत रूप में कोई आरोप नहीं लगाना चाहता, लेकिन आजकल मैंने सुना है कि सेक्रेटेरिएट की बिल्डिंग तोड़ी जा रही है. वो वास्तु समझ नहीं आ रहा है. वास्तु तो 2022 में समझा दिया जाएगा, ये पक्का. वास्तु नहीं समझ में आ रहा है. 35 साल पुरानी बिल्डिंग तोड़ी जा रही है. ये ऑटोक्रेटिक सरकार नहीं है तो और क्या है? ये प्रजातांत्रिक सरकार है. मुझे बताया गया कि कोर्ट ने भी इसका संज्ञान लिया है, लेकिन उसके बावजूद इस तरीके के कार्यक्रम चल रहे हैं. कैबिनेट की बात करो तो कैबिनेट में हमारी महिला शक्ति नदारद, ये छोटी घटना नहीं है, ये व्यक्ति के मानसिक नजरियेपन का विचार है. आज हमारा एससी रिप्रेजेंटेशन नहीं है कैबिनेट में. सरकार घर से चल रही है, सेक्रेटेरिएट से नहीं चल रही है. महानगरानिकि హైదరాబాద్ నగరానికి ఏమన్నా ఒక్క పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోయిన 5 ఏళ్లలో చేసిందా? ఒక్కసారి హైదరాబాద్ నగర ప్రజలకు వివరించి చెప్పండి. ఒక్కటంటే ఒక్క పని. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పైసల కంటే, కేంద్రం నుంచి న్యాయంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన పైసల కంటే ఒక్కటంటే ఒక్క పైస ఎక్కడన్నా అదనంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిందా? దమ్ముంటే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఒక్క పైసా పనిచేయలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి. మంచిగా ఉంటే హైదరాబాద్ బాగుండదు వాళ్ళకి రాజకీయంగా. మతాల మధ్యన చిచ్చు పెట్టైనా సరే ఆ చలిమంటల్లోనే మరి ఈరోజు వాళ్ళందరూ కూడా రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హమారే తెలంగాణకి లోగ్ ఆయే, హమారే భారతీయ జనతా పార్టీకి లోగ్ ఆయే, ఔర్ ఆప్నే కహా కి తెలంగాణకు ఆల్ ఇండియా స్టాక్ మెడికల్ సైన్సెస్ చాహియే. कानून में नहीं था, अभी मिलना बाकी था. प्रधानमंत्री जी ने कहा
फाइनेंस मिनिस्टर बीमार हैं, उन्होंने कहा नड्डा इनको ऑल इंडिया इंस्टीट्यूट मेडिकल साइंसेज देना है, तेलंगाना को दे करके रहो, उसकी व्यवस्था करो, और हमने कैबिनेट में पास करके ये दिया। ये हमारा देने का मन है, लेकिन इनका लेने का मन नहीं है। हमारा देने का मन है, इनका लेने का मन नहीं है। आयुष्मान भारत हम देना चाहते हैं, ये लेना नहीं चाहते। आयन अटड़ मा आयुष्मान भारत स्कीम लकु तेलंगाना जेर लेदु आउन पक्का जप्तुनम मी बकवास स्कीम अंदुके जेर लेदु మీ కంటే మా ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ అని మా ముఖ్యమంత్రి గారు అక్కడిక్కడ కాదు ప్రధానమంత్రి ముఖం మీదే చెప్పిండు. మా ఆరోగ్యశ్రీ నీ ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైన ప్రోగ్రామ్ అని చెప్పి మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. అందులో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పరిష్కరించుకుంటాం. దానికి మీ సహాయం కానీ మీ సలహాలు కానీ మాకు అవసరం లేదు. तेलंगाना में 26 लाख परिवार हैं जिनको आयुष्मान भारत का मिलना था, 26 लाख परिवार, लेकिन आपके मुख्यमंत्री जो व्यवहार से शहंशाह हैं, जिनका विचार मैं और मेरा परिवार, बाकी सब साफ, इनको तेलंगाना की जनता से कोई लेना देना नहीं है, कोई सारोकार नहीं है। 36 लाख परिवार, 26 लाख परिवार आयुष्मान भारत में 5 लाख रुपए के हेल्थ कवरेज के लिए हकदार हैं, लेकिन इन्होंने आयुष्मान भारत तेलंगाना में नहीं लागू किया क्योंकि इनको मोदी नहीं चाहिए, इनको अपना और अपना परिवार चाहिए, यही लेकर के ये चले। और छोड़ो मेरी बात तो छोड़ दो, आयुष्मान भारत आरोग्य श्री का क्या हो रहा है, 14,000 करोड़ रुपए देने बाकी है, 1400 करोड़ रुपए देने बाकी है, मेडिकल इंस्टीट्यूशंस स्ट्राइक पर है, कोई काम नहीं चल रहा, ये इनका स्वास्थ्य का नजरिया है। आरोग्य श्री नकल गोटी ఆయుష్మాన్ భారత్ అని పెట్టినారు, కానీ ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పిన ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీ అంత మంచి కార్యక్రమం కాదు. అందుకే పెద్దలు చెప్తారు నకల్ మార్నే కెలియే అది అకల్ చాయే, నకల్ కొట్టాలంటే కూడా అకల్ ఉండాలి, మొత్తం మొత్తంగా యథాతథంగా కొడితే నడవదు. మరి ఆ పని వాళ్ళకి అది కూడా శాతం అయితే లేదు, కానీ ఎగిరెగిరి పడుతున్నారు, మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.